సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో మనకు చంటి పిల్లలకి ఫుడ్ అనేది ఇచ్చినప్పుడు కానీ, లేదా ఫార్ములా మిల్క్ అనేది ఇచ్చినప్పుడు కానీ, మన మిల్కే ఇచ్చినప్పుడు కానీ వాళ్ళకి అది సెట్ కాలేదు, మనం ఫుడ్ పాయిజనింగ్ అని అంటాం కదా, ఆ విధంగా వాళ్ళకి అయ్యింది అనే సింప్టమ్స్ అనేది బేబీస్ లో ఎలాంటి కనిపిస్తాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. ఖచ్చితంగా కొంతమంది బేబీస్ లో ఇది మనం చూస్తూనే ఉంటాం. సో అది మనం చేసే మిస్టేక్స్ ఏ వాళ్ళకి ఆ విధంగా ఇబ్బంది అనేది పెడతాయండి. సో ఏంటి, ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్ములా మిల్క్ కలిపినప్పుడు చాలా మంది కూడా కలిపిన పాలు మొత్తం వాళ్ళు తాగలేదు, సో వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఆ పాలు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ కాసేపటి తర్వాత ఇవ్వడం, ఎప్పుడో కలిపిన పాల్ని పట్టించడం, 2-3 గంటల క్రితం తాగేసి వాళ్ళు నిద్రపోయి ఉంటారు, మళ్ళీ నిద్ర లేచిన తర్వాత అయ్యే పాలు పట్టించడం, ఇలాంటివి చేస్తారు. అదే విధంగా కొంతమంది ఏంటంటే సాలిడ్స్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత యాపిల్ ప్యూరీనో లేకపోతే ఏదో ఒక ప్యూరీ స్టార్ట్ చేస్తారు కదా, అలాంటివి చేసినప్పుడు వాడు సగం తిని వదిలేశాడు, ఈ మిగిలింది కాసేపు తర్వాత పెడదాంలే అన్నట్టు ఆ మిగిలిన తీసి ఎక్కడో పెట్టడం, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఇలాంటిది కొంతమంది చేస్తారు. జావల్ లాంటి ప్రిపేర్ చేసినప్పుడు అవి మళ్ళీ వేడి చేసి మళ్ళీ పెట్టడం, ఇలాంటి చేసే మిస్టేక్స్ అనేది చూసుకోండి. ఇక అదే విధంగా పిల్లలకి ఇస్తున్నప్పుడు కూడా చాలా వరకు కూడా ఫ్రెష్ గా ఉన్న ఫుడ్స్ అప్పటికప్పటికి ప్రిపేర్ చేసినవి, వేడి వేడిగా ఉంటే దాన్ని చల్లార్చి ఇవ్వండి, అంతేగాని ఒక గంట క్రితం ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేసి ఈలోపు చల్లారుతుందిలే చల్లారే పెడదాం అని అనుకోవద్దు. పిల్లలకి డైజెస్ట్ సిస్టమ్ అనేది అంత ప్రాపర్ గా డెవలప్ అయ్యి ఉండదండి. సో అందువల్ల మనం ఇచ్చే ఫుడ్ అనేది చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేయాలి. సో మనం అంటే పెద్దవాళ్ళము మధ్యాహ్నం వండుకునిందో రాత్రి వండుకునిందో ఎలాగోలా తింటూ ఉంటాం, బట్ పిల్లలకి అనేది అంత సేఫ్ అయితే కాదు, ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదే విధంగా మరొకటి వచ్చేసి పిల్లలకి ఫుడ్ ఇస్తున్నప్పుడు అది సెట్ అయితేనే దాన్ని మీరు పెట్టాలండి, అది ఇన్కేస్ సెట్ కాలేదంటే దాన్ని అంతటితో స్టాప్ చేసేయాలి, ఎందుకంటే అది అరిగించుకునే శక్తి వాళ్ళకి ఇంకా డెవలప్ కాలేదు అనేసి అర్థం. సో ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత నుంచి 3 ఇయర్స్ తర్వాత నుంచి మనం అన్ని ఫుడ్స్ కూడా కొంచెం కొంచెం పెట్టచ్చు, బట్ 1 ఇయర్లో పిల్లలకి ఒకటి సెట్ కాలేదు అంటే అది ఆపేసేయండి అంతవరకు. మరి పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అని అంటే, చాలా వరకు కూడా ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది జరిగినప్పుడు వామిటింగ్స్ అనేది ఎక్కువగా చూస్తామండి. నార్మల్ గా చేసుకునే వామిటింగ్స్ కంటే కొంచెం ఇవి ఎక్కువగా అనేది మనం పిల్లల్లో చూస్తాము, తిన్న వెంబటే వామిటింగ్స్ చేసుకోవడం, అదే విధంగా కడుపు నొప్పితో ఎక్కువసేపు ఇబ్బంది పెట్టడం, ఏడుస్తూ ఉండడం, ఫుల్ క్రాంకీ అయిపోతారు. సో మనం ఇంకా తర్వాత ఏ ఫుడ్ ఇచ్చినా తీసుకోరు, ఎవరు ఎత్తుకున్నా ఊరుకోరు అలా. సో అదే విధంగా బాడీ హీట్ అనేది కొంచెం ఎక్కువ అవ్వడం, సో అదేవిధంగా వారి యొక్క మోషన్ కలర్ అనేది చేంజ్ అవ్వడం, మోషన్స్ అనేది కూడా కొంచెం విపరీతంగా అవ్వడం, మోషన్ లో లైట్ గా బ్లడ్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో, ఇలాంటి సింప్టమ్స్ అనేది ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. పొట్టంతా బాగా గట్టిగా అయిపోయి టైట్గా అయిపోయినట్లుగా అయిపోవడం, సో పిల్లలు కొంచెం ఇబ్బందిగా ఉంటారు, పడుకున్నా నిల్చున్నా ఏం చేసినా పిల్లలు అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నారు, గ్యాస్ అనేది కూడా రిలీజ్ చేయలేదు, మోషన్కి వెళ్తున్నప్పుడు యూరిన్కి వెళ్తున్నప్పుడు కూడా కాస్త కష్టంగా ఉంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది జరిగి ఉండొచ్చండి. అలాంటి సందర్భాలలో మీరు డాక్టర్ని విజిట్ చేయాలి. విజిట్ చేసే ముందుగా మీరు చూసుకోవాలి, ఈరోజు మనం ఏం ఫుడ్ పెట్టాం, పిల్లలకి కరెక్ట్గా పెట్టామా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా తల్లి పాలు తీసుకోవడం వల్ల అవి పిల్లలకి ఏమైనా చేస్తాయా అంటే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదండి. మీరు తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది పిల్లలు తాగినప్పుడు మరీ ఇంత ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు, డైరెక్ట్ ఫుడ్ కాబట్టి. ఇప్పుడు లైక్ మీరు దుంపలు లాంటివి ఎక్కువగా తీసుకున్నారనుకోండి, కొంచెం మీకు వాతం చేస్తుంది కాబట్టి ఆ మిల్క్ అనేది బేబీ తీసుకోవడం వల్ల గ్యాస్ ఎక్కువగా ఉండి, ఇలాంటివి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, లేదా మీరు ఏదైనా మెడిసిన్ లాంటివి తీసుకున్నప్పుడు ఆ దానికి సంబంధించిన మిల్క్ అనేది బేబీకి ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది పడతారు, అంతేకాని ఫుడ్డే డైరెక్ట్గా ఫార్ములా మిల్క్ మీరు చేసే మిస్టేక్స్ ను బట్టే వాళ్ళకి పాయిజనింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. అంతేకాదు దీంతో పాటు స్లోగా కొంతమందికి నోట్లో పూతలాగా రావడం, ఎర్రగా అయిపోవడం, చిన్న చిన్న గొల్లలు లాంటివి కూడా మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం అనమాట, అది కూడా మీరు గమనించుకోవాలి. సో మీరు పెట్టే ఫుడ్ అనేది బాగా హీట్ ఉన్న ఫుడ్ పెట్టచ్చు, అది వాళ్ళకి సెట్ కాకపోవచ్చు, వాళ్ళు నమిలేటప్పుడు మింగేటప్పుడు అది కాస్త ఇబ్బంది అయి ఉండొచ్చు, దానివల్ల కూడా వీళ్ళకి నోట్లో కొంచెం కురుపుల్లాగా రావడం ఉంటుంది. పాలు కూడా ఇచ్చే మీరు ఫార్ములా మిల్క్ పాలు పౌడర్ అనేది వాళ్ళకి సరిగ్గా సెట్ కాకపోయినా, ఆ ఫ్లేవర్ కానీ అది కానీ ఆ యొక్క ఫార్ములా అనేది వాళ్ళకి సెట్ కాకపోయినా కూడా నోటి పూతలో నోరు ఎర్రగా అయిపోవడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటామండి. ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. తల్లిపాలు ఇచ్చే వాళ్ళలో
కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ మోస్ట్లీ మీరు డైరెక్ట్ గా ఇచ్చేవాళ్ళు ఫార్ములా మిల్క్ ఇచ్చేవాళ్ళు ఫుడ్ అనేది మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కొంతమంది ఇడ్లీ పెడతంటే ఇడ్లీలో కొంచెం ఏవేవో ఏసి పిస్కెస్ పెడుతూ ఉంటారు ఫ్రూట్స్ ఏసేసి పిస్కెస్ పెట్టేస్తూ ఉంటారు ఇడ్లీలో అయితే తినేస్తాడు అని కొంతమంది పాలు ఇస్తున్నప్పుడు ఈవెన్ సిరప్స్ అవి తాగట్లేదు అనేసి పాలల్లో ఇవి వేసేసి కలిపేసి తాపిచ్చేస్తూ ఉంటారు అది కూడా అస్సలు కరెక్ట్ కాదండి సో వాళ్ళకి అలా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అదే విధంగా కొంతమంది పాలే కాదు వాళ్ళు ఏదైతే తీసుకోవట్లేదో దాన్ని వేరే దాంతో మిక్స్ చేసేసి కలిపేసి వాళ్ళ కనపడకుండా పెట్టేస్తూ ఉంటారు అది కొంత ఏజ్ వచ్చిన తర్వాత పెట్టొచ్చు ఓకే బట్ చిన్న ఏజ్ లో మీరు ఆఫ్టర్ ఒక 1-2 ఇయర్స్ లోపు అలా పెట్టడం అనేది సేఫ్ కాదు వాళ్ళకి నచ్చలేదు అంటే దాన్ని అక్కడతో స్టాప్ చేసేయండి తప్ప బలవంతంగా పెట్టడానికి అయితే ట్రై చేయొద్దండి సో ఫుడ్ పాయిజనింగ్ సంబంధించినవి అయితే ఇవి పదే పదే పాలు కక్కడం అనేది తల్లిపాలైన కక్కడం అనేది పిల్లల్లో సహజమేనండి ఒక 6 నెలల వరకు కూడా వాళ్ళ యొక్క డైజెస్ట్ సిస్టమ్ అనేది కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం మీరు ఆ వాము పాలు వస పాలు ఇలాంటివి వేస్తూ ఉండండి ఇవి నచ్చని వాళ్ళు డాక్టర్ దగ్గర సిరప్ అయినా తీసుకొని మీరు వేస్తూ ఉంటే కొంచెం వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటుంది అన్నమాట సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ కి సపోర్ట్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.